हेलो अंडी नमस्ते वेलकम बैक टू आवर चैनल कुक विद गौतमी प्रसाद केवलम रेंडु बंगाल दुंपल तो ई टेस्टी टेस्टी टी टाइम स्नैक नी प्रिपेयर चेसानंडी ओकेला काकुंडा कास्त डिफरेंट शेप तो पिल्ललु अट्रैक्टिव गा तिनेला ट्राई चेयंडी चाला बागुंटुंदी इंका लेट चेयकुंडा लेट्स स्टार्ट ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న రెండు బంగాళదుంపల్ని తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒక ఫోర్క్ని యూస్ చేసి కానీ లేదా స్పూన్తో కానీ ఇలా నీట్గా మ్యాష్ చేసుకోవాలి. చాలా క్విక్గా అయిపోతుందండి ఈ రెసిపీ. చాలా చాలా సింపుల్, యాస్ట్ ఈజ్గా ఫాలో చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు, పావు టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకుందాం. అలాగే అర టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్. చిల్లీ ఫ్లేక్స్ ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే రెండు మూడు ఎండుమిరపకాయల్ని దూరగా వేయించి కాస్త బరగ్గా గ్రైండ్ చేసుకుంటే అవి మనకి చిల్లీ ఫ్లేక్స్ లా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇందులోకి తరిగిన కొత్తిమీర ఒక రెండు టీ స్పూన్లు, అలాగే కార్న్ ఫ్లోర్ టూ టీ స్పూన్స్, అలాగే బియ్యం పిండి హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. కొత్తిమీర వేసిన క్లిప్ అనేది మిస్ అయింది, సారీ అండి. అలాగే గార్లిక్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, లేదంటే కనుక స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత స్పూన్ తో ఒకసారి ఇలా చక్కగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ చేయితో ఒక చపాతి ముద్దలా బాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న దాన్ని ఒక రోటీ ప్లాట్ఫామ్ పైన పెట్టుకోండి. ఇలా చక్కగా చూడండి రోల్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ మనం నైఫ్ తో ఈక్వల్ పార్ట్స్ లా డివైడ్ చేసుకోండి. ఇలా ఒక్కొక్క పార్ట్ ని సైడ్ పెట్టి ఒక పార్ట్ తీసుకొని చపాతీ ముద్దలా చుట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం చూడండి వీడియోలో చూపించిన విధంగా చేతులకు కొద్దిగా ఆయిల్ ని అప్లై చేసుకొని రోల్ చేసుకోండి. ఇలా సన్నగా రోల్ చేసుకోవాలండి. ఇలా నీట్ గా రోల్ చేసుకున్న తర్వాత నైఫ్ తో ఈక్వల్ పార్ట్స్ లా డివైడ్ చేసుకోవాలి. అలాగే ఒక్కొక్క పార్ట్ ని ఇలా వీడియోలో చూపించిన విధంగా తీసుకున్న తర్వాత చేతులకి కొద్దిగా ఆయిల్ ని అప్లై చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలాంటి జాలి గెరటె అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది కదండి, అలాంటి గెరటెపై ఒక్కొక్క పార్ట్ అనేది వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోండి. పిల్లలకి కాస్త అట్రాక్టివ్ గా కనిపించడం కోసం ఈ ప్రాసెస్ అనేది నేను ఫాలో అవుతున్నానండి. మీకు ఇన్ కేస్ ఇది కష్టంగా ఉంటే నార్మల్ బాల్స్ లా అయినా సరే రోల్ చేసుకోవచ్చు. సో ఇది చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది కదండి చూడడానికి కూడాను. అలాగే మీరు డో అనేది మిక్స్ చేసుకునేటప్పుడు స్టిక్కీగా అనిపిస్తే మరి కాస్త కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చండి, ఏం పర్లేదు. సో ఈ విధంగా అన్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత బాగా కాగిన నూనెలో ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకునేటప్పుడు మంట అనేది మీడియం టు హై ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకోవాలండి, లేదంటే ఆయిల్ పీల్ చేస్తాయి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత గెరెట్తో మిక్స్ చేస్తూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లో బబుల్స్ అనేవి డిక్రీజ్ అయ్యాయి అంటే మన స్నాక్స్ అనేవి చక్కగా బాయిల్ అయిపోయినట్టేనండి. చూడండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక బౌల్ లోకి తీసుకొని వేడి వేడిగా టొమాటో కెచప్ తో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అనేది. మీరు కూడా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.